సాధారణంగా మనం శివారాధన కార్తీకంలో విశేషంగా చేసుకుంటాం ప్రతి సోమవారము శివుడికి సంబంధించిన వారంగానే భావిస్తాము ప్రతి మాస శివరాత్రి కూడా శివారాధన ప్రత్యేకంగా చేస్తాం అంటే దేవాలయాల్లో జరుగుతాయి ఇళ్లలో అలవాటు ఉన్నవాళ్ళు చేస్తారు మా శివరాత్రి తప్పకుండా చేస్తాం మహాశివరాత్రి మహాపర్వదినం మనకి అయితే ఈ శుభ శ్రావణ మాసంలో సోమవారాలను కూడా శివార్చనకి కేటాయించుకోవచ్చు ఇదొక పద్ధతి శ్రావణ సోమవారాలు మామూలుగా మనం కార్తీకంలో చేసినంత విశేష శివారాధన కాకపోయినా కూడా శివారాధన సాధారణమైన శివారాధన అయినా కూడా ఈ శ్రావణంలో చేసుకోవచ్చు నాలుగు సోమవారాల్లోనూ శివార్చన చేయటం ప్రత్యేకంగా స్వామిని అర్చించుకోవటము ఏదైనా శివ సంబంధమైన స్తోత్రం కానీ శ్లోకం కానీ నేర్చుకోదలుచుకున్న వాళ్ళు ఈ రోజున మొదలు పెట్టుకోవచ్చు వాళ్ళు మొదలు పెట్టుకుని ఇక్కడ నుంచి క్రమంగా నేర్పించవచ్చు పిల్లలకు నేర్పించినా కూడా ఇదే పద్ధతి శ్రావణ సోమవారాలు అత్యంత శుభస్కరమైనవి ఎందుకంటే శివుడు ఐశ్వర్యకారకుడు అని చెప్తారు మోక్షకారకుడు కూడా ఐశ్వర్యకారకుడు మనం ఏదైనా ఒక విభూతిని కోరుకుంటే ఒక ఐశ్వర్యాన్ని దాన్ని ఇచ్చే దేవతల్లో శివుడు అగ్రగణ్యుడుగా చెప్పబడతాడు అటువంటి పరమేశ్వరుణ్ణి శ్రావణ మాసపు తొలి రోజునే అర్చించుకోగలగడం మన యొక్క అదృష్టంగా భావించి శివాలయ దర్శనం చేయగలిగితే సరే ఉదయమే శివార్చన చేయలేకపోతే సాయంకాలమైనా సరే దేవాలయాన్ని దర్శించి దేవాలయంలో దీపారాధన చేయగలిగితే చేయటం ఇక్కడ విశేషంగా ఈ మాసాల్లో దీపారాధన ప్రత్యేకంగా చెప్పబడలేదు అర్చన ప్రధానమైంది శివ దర్శనము చాలా ముఖ్యమైనది శివారాధనతోటి శ్రావణాన్ని కనుక ప్రారంభిస్తే మిగిలిన మాసం అంతా కూడా శుభప్రదంగా జరుగుతుందని అనిపిస్తూ ఉంటుంది శ్రద్ధగా శివారాధన చేయండి శివ సంబంధమైన ఒక్క శ్లోకాన్ని తీసుకోండి రెండు బిల్వదళాలు ఒక చిన్న చెంబుతోటి నీళ్ళైన శివుడికి సమర్పిస్తే కనుక ఈ అభిషేకం యొక్క ఫలితము ఈ శ్రావణ మాసం తొలి రోజున చేయటం శ్రావణ సోమవారం నాడు చేయటం వల్ల అది ఇతోధికమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడుతుందండి చాలా దేవాలయాల్లో తిరుమలలో కూడా ఈ సోమవారం నాడు శివార్చన చేస్తారు ఇదే విధంగా ఈ నాలుగు సోమవారాలని తొలినాడు మనం లక్ష్మీ పూజ లేదా లక్ష్మీ అర్చన వాటిలలో హడావిడిగా ఉన్నా కూడా ఇంకొక మూడు సోమవారాలు ఉన్నాయి కదా మొదట మొదటి రోజు తర్వాత తర్వాత వారం వరుసగా వచ్చేటువంటి నాలుగు సోమవారాల్లోనూ విధిగా శివాలయ దర్శనం చేయటం కూడా లక్ష్మీదేవిని అర్చించిన లాంటి ఫలితాన్నే ఇస్తుంది ఒకవేళ వ్రతము అది చేసుకోలేని వాళ్ళు అలవాటు లేని వాళ్ళు శివారాధన చేసుకోవచ్చు శ్రావణ మాసంలో నాలుగు సోమవారాల్లోనూ దేవాలయ దర్శనం చేయటం పరమేశ్వరుడికి అభిషేకం చేసిన అభిషేక తీర్థాన్ని తీసుకోవటము స్వామివారిని నందీశ్వరుడి మీదుగా లింగస్వరూపాన్ని దర్శనం కనుక చేస్తే విశేషమైన ఫలితం ఇస్తుంది ఈ ఈ రోజుల్లో తీర్థయాత్ర కూడా చాలా ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడుతోంది కానీ మన పరిస్థితులంతా అనుకూలంగా లేవు కాబట్టి సమీపంలో ఉన్న ఏ శివాలయాన్నైనా దర్శించండి అయితే మనం సాధారణంగా అందరూ చేసేదానండి మన ఊళ్ళో ఉన్న గుళ్ళని వాటిని వదిలిపెట్టేస్తాము ఏదో ఒక గుడి చూస్తాం అంతే సాధారణంగా యాత్రలకు వెళ్ళాలని భావిస్తాం అలా కాకుండా మన ఊరిలో మనం అసలు చూడని శివాలయాలు ఏవైనా ఉన్నాయేమో కనుక్కొని అక్కడికి వెళ్ళి దర్శనం చేయండి అది అమోఘమైన ఫలితాన్ని ఇస్తుంది మనం ఉన్న ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయాలని దర్శనం చేయకుండా మనం కాశీరామేశ్వరం వెళ్ళినా కూడా ఫలితం లభించదు ఇక్కడది చూడాలి తప్పకుండా పరిసరాల్లో ఉన్నది శివాలయ దర్శనం చేయాలి శ్రావణంలో తప్పకుండా ఒక శివాలయ దర్శనాన్ని ప్రయత్నం చేసి చేసి చూడండి ఇది దీనివల్ల ఐశ్వర్యప్రదుడిగా ఉండేటువంటి పరమేశ్వరుని కటాక్షం తప్పక లభిస్తుంది ఇప్పుడు మనకి ఆరోగ్య లక్ష్మి లేదు చాలా అవస్థగా ఉంది ప్రజల్లో చాలామందికి ధనలక్ష్మి ఇది కూడా లేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఇలాంటి శివ దర్శనం చేస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది సాధారణంగా మనం శివారాధన కార్తీకంలో విశేషంగా చేసుకుంటాం ప్రతి సోమవారము శివుడికి సంబంధించిన వారంగానే భావిస్తాము ప్రతి మాస శివరాత్రి కూడా శివారాధన ప్రత్యేకంగా చేస్తాం కే అంటే దేవాలయాల్లో జరుగుతాయి ఇళ్లల్లో అలవాటు ఉన్న వాళ్ళు చేస్తారు మా శివరాత్రి తప్పకుండా చేస్తాం మహాశివరాత్రి మహాపర్వదినం మనకి అయితే ఈ శుభ శ్రావణ మాసంలో సోమవారాలను కూడా శివార్చనకి కేటాయించుకోవచ్చు ఇదొక పద్ధతి శ్రావణ సోమవారాలు మామూలుగా మనం కార్తీకంలో చేసినంత విశేష శివారాధన కాకపోయినా కూడా శివారాధన సాధారణమైన శివారాధన అయినా కూడా ఈ శ్రావణంలో చేసుకోవచ్చు నాలుగు సోమవారాల్లోనూ శివార్చన చేయటం ప్రత్యేకంగా స్వామిని అర్చించుకోవటము ఏదైనా శివ సంబంధమైన స్తోత్రం కానీ శ్లోకం కానీ నేర్చుకోదలుచుకున్న వాళ్ళు ఈ రోజున మొదలు పెట్టుకోవచ్చు వాళ్ళు మొదలు పెట్టుకుని ఇక్కడి నుంచి క్రమంగా నేర్పించవచ్చు పిల్లలకు నేర్పించినా కూడా ఇదే పద్ధతి శ్రావణ సోమవారాలు అత్యంత శుభస్కరమైనవి ఎందుకంటే శివుడు ఐశ్వర్యకారకుడు అని చెప్తారు మోక్షకారకుడు కూడా ఐశ్వర్యకారకుడు మనం ఏదైనా ఒక విభూతిని కోరుకుంటే ఒక ఐశ్వర్యాన్ని దాన్ని ఇచ్చే దేవతల్లో శివుడు అగ్రగణ్యుడుగా చెప్పబడతాడు అటువంటి పరమేశ్వరుణ్ణి శ్రావణ మాసపు తొలి రోజునే అర్చించుకోగలగడం మన యొక్క అదృష్టంగా భావించి శివాలయ దర్శనం చేయగలిగితే సరే ఉదయమే శివార్చన చేయలేకపోతే సాయంకాలమైనా సరే దేవాలయాన్ని దర్శించి దేవాలయంలో దీపారాధన చేయగలిగితే చేయటం ఇక్కడ విశేషంగా ఈ మాసాల్లో దీపారాధన ప్రత్యేకంగా చెప్పబడలేదు అర్చన ప్రధానమైంది శివ దర్శనము చాలా ముఖ్యమైనది శివారాధనతోటి శ్రావణాన్ని కనుక ప్రారంభిస్తే మిగిలిన మాసం అంతా కూడా శుభప్రదంగా జరుగుతుందని అనిపిస్తూ ఉంటుంది శ్రద్ధగా శివారాధన చేయండి శివ సంబంధమైన ఒక్క శ్లోకాన్ని తీసుకోండి రెండు బిల్వదళాలు ఒక చిన్న చెంబుతోటి నీళ్ళైన శివుడికి సమర్పిస్తే కనుక ఈ అభిషేకం యొక్క ఫలితము ఈ శ్రావణ మాసం తొలి రోజున చేయటం శ్రావణ సోమవారం నాడు చేయటం వల్ల అది ఇతోధికమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడుతుందండి చాలా దేవాలయాల్లో తిరుమలలో కూడా ఈ సోమవారం నాడు శివార్చన చేస్తారు ఇదే విధంగా ఈ నాలుగు సోమవారాలని తొలినాడు మనం లక్ష్మీ పూజ లేదా లక్ష్మీ అర్చన వాటిలో హడావిడిగా ఉన్నా కూడా ఇంకొక మూడు సోమవారాలు ఉన్నాయి కదా మొదట మొదటి రోజు తర్వాత తర్వాత వారం వరుసగా వచ్చేటువంటి నాలుగు సోమవారాల్లోనూ విధిగా శివాలయ దర్శనం చేయటం కూడా లక్ష్మీదేవిని అర్చించిన లాంటి ఫలితాన్నే ఇస్తుంది ఒకవేళ వ్రతము అది చేసుకోలేని వాళ్ళు అలవాటు లేని వాళ్ళు శివారాధన చేసుకోవచ్చు శ్రావణ మాసంలో నాలుగు సోమవారాల్లోనూ దేవాలయ దర్శనం చేయటం పరమేశ్వరుడికి అభిషేకం చేసిన అభిషేక తీర్థాన్ని తీసుకోవటము స్వామివారిని నందీశ్వరుడి మీదుగా లింగస్వరూపాన్ని దర్శనం కనుక చేస్తే విశేషమైన ఫలితం ఇస్తుంది ఈ ఈ రోజుల్లో తీర్థయాత్ర కూడా చాలా ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడుతోంది కానీ మన పరిస్థితులంతా అనుకూలంగా లేవు కాబట్టి సమీపంలో ఉన్న ఏ శివాలయాన్నైనా దర్శించండి అయితే మనం సాధారణంగా అందరూ చేసేదేనండి మన ఊళ్ళో ఉన్న గుళ్ళని వాటిని వదిలిపెట్టేస్తాము ఏదో ఒక గుడి చూస్తాం అంతే సాధారణంగా యాత్రలకు వెళ్ళాలని భావిస్తాం అలా కాకుండా మన ఊరిలో మనం అసలు చూడని శివాలయాలు ఏవైనా ఉన్నాయేమో కనుక్కొని అక్కడికి వెళ్ళి దర్శనం చేయండి అది అమోఘమైన ఫలితాన్ని ఇస్తుంది మనం ఉన్న ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయాల్ని దర్శనం చేయకుండా మనం కాశీరామేశ్వరం వెళ్ళినా కూడా ఫలితం లభించదు ఇక్కడది చూడాలి తప్పకుండా పరిసరాల్లో ఉన్నది శివాలయ దర్శనం చేయాలి శ్రావణంలో తప్పకుండా ఒక శివాలయ దర్శనాన్ని అయినా ప్రయత్నం చేసి చేసి చూడండి ఇది దీనివల్ల ఐశ్వర్యప్రదుడిగా ఉండేటువంటి పరమేశ్వరుని కటాక్షం తప్పక లభిస్తుంది ఇప్పుడు మనకి ఆరోగ్య లక్ష్మి లేదు చాలా అవస్థగా ఉంది ప్రజల్లో చాలామందికి ధనలక్ష్మి ఇది కూడా లేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప ఈ ఇలాంటి శివ దర్శనం చేస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది